వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావటం జరిగింది. అధికారంలోకి వచ్చిన నాటి నుండి జూలై 18 2023 వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి అప్పు 10,77,006 కోట్ల రూపాయలు. 10,77,006 కోట్ల రూపాయలు. దీనిలో నుంచి గనక మనం అంతకు ముందు ఉన్నటువంటి అప్పు ఏదైతే ఆ 3,62,375 కోట్లు ఉన్నాయో దాన్ని గనక మనం మినహాయించుకున్నట్లయితే ఈ 4 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి అప్పు 7,14,631 కోట్లు. 7,14,631 కోట్లు. దీనిలో అధికారికంగా చేసినటువంటి అప్పు ఉంది, అనధికారికంగా చేసినటువంటి అప్పు కూడా ఉంది. అధికారికంగా చేసినటువంటి అప్పు అంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుండి తీసుకొచ్చినటువంటి అప్పు 2,39,716 కోట్లు. ఇది అధికారికంగా చేసినటువంటి అప్పు. అనధికారికంగా చేసినటువంటి అప్పు ఏదైతే ఉందో 4,74,315 కోట్లు. బీజేపీ అధ్యక్షురాలుగా వచ్చినటువంటి పురంధరేశ్వర గారు అప్పులకు సంబంధించినటువంటి తప్పుడు లెక్కల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం బాగా చేస్తా ఉన్నారు. సో మరి ఎవరి డైరెక్షన్ లో చేస్తున్నారంటే మీకు తెలుసా, ఎల్లో మీడియా అని చంద్రబాబు నాయుడు గారు రోజు ఒకడేమో 10,00,000 కోట్లు అంటాడు, ఇంకోళ్ళు 20,00,000 కోట్లు అంటారు. ఇష్టం వాళ్ళకి, నోటికి ఏది వస్తే అది అది లెక్కలేంటి చూపించండి. లేదండి చేశారండి అంతేనండి, ఇలాంటి వాదనని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉంటారు. సో జనరల్ గా అసలు అప్పులకు సంబంధించి ఎన్ని రకాల అప్పులు ఉంటాయి, ఏంటి, ఎంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసింది అనేది మనం గణాంకాల్లోకి వెళ్దాం. అప్పులు 3 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎఫ్ఆర్బిఎం మనం ఆ లిమిట్ కి లోబడి ప్రభుత్వ రుణం పబ్లిక్ అకౌంట్ ద్వారా చేసేటటువంటి రుణం. ఈ అప్పుల్నే మనం ఎక్కడ కూడా అన్ని రాష్ట్రాలు చూపిస్తాయి, ఈవెన్ కేంద్ర ప్రభుత్వం చూపించేటటువంటి అప్పు కూడా ఇది. కార్పొరేషన్ ద్వారా తీసుకున్నప్పుడు ఎక్కడ చూపించరు, కానీ దాని వివరాల్లో కూడా మనం వెళ్దాం. సో జనరల్ అప్పులు 1,18,050 కోట్లు మనం రాష్ట్రం విడిపోయేటటువంటి సమయానికి మనకు ఉన్నటువంటి అప్పు 1,18,050 కోట్లు ప్రభుత్వ గ్యారంటీతో ప్రభుత్వ కార్పొరేషన్ల ద్వారా ఏదైతే తీసుకున్న అప్పులు మనకు వారసత్వంగా వచ్చినాయి 14,028 కోట్లు. ప్రభుత్వ గ్యారంటీ లేకుండా తీసుకున్నటువంటి రుణం 21,267 కోట్లు. అంటే మొత్తం అన్ని అప్పులు కలిపి రాష్ట్రం విడిపోయే సమయానికి ఉన్నాయి 1,53,346 కోట్లు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జనరల్ అప్పులు 1,18,050 కోట్ల నుంచి 2,71,797 కోట్లు తీసుకుని వెళ్ళాడు. అంటే ఆయన చేసినటువంటి అప్పు జనరల్ అప్పు 1,53,741 కోట్లు జనరల్ అప్పు, ఎఫ్ఆర్బిఎం లిమిట్కి లోబడి చేసినటువంటి అప్పు. అవి కాకుండా కార్పొరేషన్ల గ్యారంటీతో 14,28 కోట్లు ఉన్నది 59,257 కోట్లు తీసుకుని వెళ్ళాడు. ఏదైతే ప్రభుత్వ గ్యారంటీ లేకుండా పవర్ సెక్టార్ ఇవన్నింటికి సంబంధించినటువంటి ఏదైతే రుణాలు ఉంటాయో 21,267 కోట్లు ఉంటే దాన్ని 81,233 కోట్లు తీసుకుని వెళ్ళాడు. మొత్తం అప్పు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి సంబంధించి అన్ని రకాల అప్పులు కలిపి 4,12,285 కోట్లు. అంటే అప్పుడున్నాయేమో 1,53,346 కోట్లు, ఇది 4,12,285 కోట్లు అయింది. అంటే చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో చేసినటువంటి మొత్తం అన్ని రకాల అప్పులు కలిపి 2,74,212 కోట్లు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ 4 సంవత్సరాల్లో కోవిడ్ లాంటి కష్ట సమయంలో కూడా ఎఫ్ఆర్బిఎం లిమిట్ 0.5% అదనంగా పెంచుకోవడానికి ఇచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి జనరల్ అప్పు ఈ 4 సంవత్సరాల్లో 1,70,648 కోట్లు. అంటే చంద్రబాబు నాయుడు గారు 2,71,797 కోట్లు అప్పు ఉంటే అక్కడి నుంచి ఇప్పుడు 4,42,442 కోట్లు అయిందంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్ ద్వారా ఈ 4 సంవత్సరాల్లో చేసినటువంటి అప్పు 1,70,645 కోట్లు. అంటే 42,661 కోట్లు ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి వెసులుబాటును బట్టి చేసుకున్నటువంటి అప్పు. ఇవి కాకుండా మీరు అన్నట్టుగా ప్రభుత్వ గ్యారంటీతో ప్రభుత్వ కార్పొరేషన్ ద్వారా ఏదైతే చేసినటువంటి అప్పు అంతకుముందు 59,257 కోట్లు ఉందో చంద్రబాబు నాయుడు గారు తీసిపోయే సమయానికి అది ఇప్పుడు 1,44,875 కోట్లు అయింది. సో ఇంకొకటి ఉంది, ప్రభుత్వ గ్యారంటీ లేకుండా మనం రుణాలు తీసుకున్న దానికి సంబంధించి అంతకుముందు అది 81,233 కోట్లు ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తీర్చారు. తీర్చి ఆ 81,000 కోట్ల నుంచి 64,472 కోట్లు తగ్గింది అది. సో ఇప్పుడు
2023 మార్చి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి అన్ని రకాల అప్పులకు సంబంధించి మొత్తం అప్పు 651,789 కోట్లు. సో దీంట్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో దిగిపోయే సమయానికి ఉన్నది 412,288 కోట్లు. 651,789 మైనస్ 412,288 చూస్తే మొత్తం జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు 239,500 కోట్లు. ఇది అన్ని రకాల అప్పులు కార్పొరేషన్ల ద్వారా ఏదైతే గ్యారెంటీ తో గ్యారెంటీ లేకుండా మరి ఎక్కడ 10 లక్షల కోట్లు పరందేశ్వరం గారు ఎక్కడ మేము 7 లక్షల కోట్లు చేసాం అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పే ఈ రోజు 7 లక్షల కోట్లు లేదు మేమే 7 లక్షల కోట్లు చేశారని చెప్తావు అంటే లెక్కలు తెలుసుకోకుండా కేంద్ర మంత్రిగా పనిచేశారు లెక్కలు తెలుసుకోకుండా ఏది పడితే అది దుష్ప్రచారం చేస్తే ఎట్లా సో మీకు తెలియపోతే ఒకసారి మేమన్నా పంపిస్తాము లేదంటే మీరన్నా కేంద్ర ప్రభుత్వం మీ దగ్గర ఉంది కదా తెలుసుకోవచ్చు కదా అసలు అయినా మీరు అప్పుల గురించి మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఎలా వస్తుందో నోట్లోంచి నాకు అర్థం కావట్లేదు అప్పుల గురించి మీరు మాట్లాడుతున్నారా జనరల్ అప్పులు మీరు చేసినటువంటి అప్పులు ఈ రోజు భారతదేశానికి సంబంధించి అప్పులు 162 లక్షల కోట్లు అంత ముందు మన్మోహన్ సింగ్ గారు దిగిపోయే సమయానికి ఉన్నటువంటిది 50 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ఉంటే మీరు ఇప్పుడు దాన్ని 169 లక్షల కోట్లు తీసుకుని వెళ్ళారు మరి మీరు అప్పుల గురించి మాట్లాడితే ఎట్లా నేను మళ్ళీ ఇంకా కార్పొరేషన్ దాని దగ్గరికి వెళ్ళాలా మీరు అది ఉంటే ఇంకెన్ని 100 లక్షల కోట్లు ఉన్నాయో సో ఒకటి మనం బురద వేయాలి అని అనుకుంటే ఆ బురద మళ్ళీ మీ మీద పడింది అన్న విషయం గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అప్పులు అనేది తక్కువ చేశారు అంతకుముందు ప్రభుత్వం ఏదైతే 20.17% అప్పులు చేస్తే మనం దాని 16.13% జనరల్ అప్పుల్లో వాళ్ళు కార్పొరేషన్లు వాటన్నిటి సంబంధించి వాళ్ళు 30.74% చేస్తే మనం దాన్ని -5.85% మనం తీసుకుని వెళ్ళాం సో ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అన్ని రకాల అప్పులు జనరల్ అప్పులు 442,442 కోట్లు ఉన్నాయి అన్ని రకాల అప్పులకు సంబంధించి మొత్తం 651,789 కోట్లు సో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పు కేవలం 239,500 కోట్లు మాత్రమే అది కార్పొరేషన్ ద్వారా కార్పొరేషన్ల గ్యారంటీతో గ్యారంటీ లేకుండా జనరల్ ఆర్బీఐ ఎఫ్ఆర్బిఎం లిమిట్ కు లోబడి చేసినటువంటి అప్పులు